వచ్చే ఎన్నికలలో అమర్నాథ్ విజయం కోసం తామంతా కష్టపడి పనిచేస్తామని, క్రైస్తవులంతా ఆయన వెంటే ఉన్నారని పాస్టర్లు, క్రైస్తవ సోదరులు మంత్రి అమర్నాథ్కు భరోసా ఇచ్చారు. విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో షీలానగర్లోని విశాఖ డైరీ ఆడిటోరియంలో క్రైస్తవ సేవకుల సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు అద్దెపల్లి రవిబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అమర్నాథ్ మాట్లాడుతూ, గడిచిన 5 సంవత్సరాలలో క్రిస్టియన్ మైనారిటీ సోదరులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా నిలిచిందని, వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. క్రైస్తవులంతా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులని తామంతా భావిస్తున్నామని అమర్నాథ్ అన్నారు. గాజువాక నియోజకవర్గంలో 326 చర్చిలు ఉన్నాయని, వాటి సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటరామయ్య, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ, రాష్ట్ర వైసీపీ కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసరాజు, కార్పొరేటర్ ఊరుకుటి చందు, గుడివాడ అనుషా లతీష్, మొల్లి చిన్న, బల్లిరెడ్డి నాగేశ్వరరావు, దొడ్డి రమణ, డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నంతకాలం కాంగ్రెస్ నిలబడింది క్రైస్తవుల గుండెల్లో. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధిపత్యంలో ఎప్పుడు కూడా మరి క్రైస్తవుల గుండెల్లో వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు అనేది ఉంటుంది. ఎందుకంటే ఎందుకు మనం వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలంటే, దేశంలోనే రాష్ట్రాలలోనే కాదు, రాష్ట్రం అని చెప్పలేదు, రాష్ట్రాలలోనే కాదు దేశంలో మొట్టమొదటిగా పాస్టర్స్కి 5,000 రూపాయల చొప్పున మీ ప్రతి ఇంటికి మేలు చేశాననేటువంటి నమ్మకం మీకు కలిగితేనే నాకు ఓటేయండి అని చెప్పి నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో చెప్పినటువంటి ఏకైక నాయకుడు ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే ఏమి చేయనటువంటి వాడు కూడా ఓట్లు అడుగుతుంటారు, ఇచ్చినటువంటి హామీని ఎప్పుడు నిలబెట్టుకున్నటువంటి వాడు కూడా ఓట్లు అడుగుతుంటారు. అటువంటిది ఇచ్చినటువంటి మాటని 99.9% నిలబెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు అడిగేటువంటి హక్కు ఈ రాష్ట్రంలో ఆయనకు ఒక్కరికే ఉంది. ఆయన ఈ రాష్ట్రంలో పేదవాడికి మంచి చేశాడు కాబట్టి ఈరోజు మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పి ధైర్యంగా ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి అడగగలుగుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను.